సార్ నమస్కారం సార్, జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో సమస్య చెప్పుకోవడానికి వచ్చారు. ఏంటి సార్ మీ సమస్య ఏంటి ఒకసారి వివరంగా చెప్పండి మీడియా ముఖంగా. సార్ భూమి గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. 15 సంవత్సరాల నుంచి మా అమ్మగారి భూమి ఉన్నప్పుడు మా పట్టలో ఊరి మొక్కలు నాటారని, మామిడి మొక్కలు నాటారని చెప్పేసి తీసుకొచ్చారు సార్. మరి మా మొక్క మా పట్టలు మాకేమంటే దిక్కున్నోడుకు చెప్పుకోమని చెప్పారు సార్. ఎవరు సార్ ఎవరు తీసుకున్నారు? లింగయ్యను అల్లుడు, అప్పుడు ముందు ఉండ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని కొట్టారు సార్. ఏ పార్టీ నాయకులండి? ఫ్యాన్ పార్టీ తరపున వచ్చి మమ్మల్ని కొట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చి మిమ్మల్ని గతంలో కొట్టారు? వాళ్ళు కూడా కొట్టారు, నన్ను నా భార్యను కొట్టారు. అప్పుడు కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్లు పెట్టకుండా చూశారు, ఎస్ఐ కూడా తీసుకెళ్ళకుండా చూశారు, అడ్డం తిరిగారు మమ్మల్ని, కర్రలు పట్టుకుని కొట్టడానికి అడ్డం తిరిగారు. అలాగే అన్న కూడా మన ప్రభుత్వం దూరంగా నేను భూమి గురించి వెళ్తున్నాను సార్. ఎంత భూమి సార్? మొత్తం ఎకరన్నర ఉంటది సార్. ఎకరన్నర ఎంత విలువ చేస్తుంది సార్? ఒక 20 లక్షలు చేస్తారు. 20 లక్షలు విలువ చేస్తారు. ఇప్పుడు మరి మీరు అన్నారు కదా ఎవరో కబ్జా చేశారు, ఏదో మాయమాటలు చెప్పి తీసుకున్నారన్నారు కదా, వాళ్ళు ఎవరండి? వాళ్ళు ముందుగా ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు. ప్రభుత్వంలో ఏమైనా పదవులు ఉన్నాయా వాళ్ళకి? వాళ్ళకి పదవి ఏమి లేదు. లింగయ్య అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీది ఏ ఊరు సార్? తిరుపతి జిల్లా కాళేశ్వరం తాలూకా ఎంపీడి గ్రామం సార్. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ జనవాణి కార్యక్రమంలో ఈ సమస్య పెట్టడానికి వచ్చారు, ఎలా స్పందించారు, ఏమని చెప్పారు సార్ సమస్యకి పరిష్కారం? సార్ ఒక మనిషి సలహా ఇచ్చారు సార్, ఆ సలహా తర్వాత వచ్చాం సార్, వచ్చి అర్జీ ఇచ్చాం సార్. సార్ రాశారు మీకు డిఎస్పి ద్వారాగా మీకు వచ్చి ఫోన్ చేసి మీకు న్యాయం చేస్తారని చెప్పారు సార్. ఈ సమస్య ఎప్పటి నుంచి జరిగింది, ఎప్పటి నుంచి ఎన్నాళ్ళని బాధపడుతున్నారు సార్? 15 సంవత్సరాల కలిసి బాధపడుతున్నారు. మొన్న కూడా నిన్న కూడా కొట్టారు సార్, లింగాయలు నాకు వచ్చి అన్నట్టు సార్. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేశారు సార్. అంటే వాళ్ళే కొట్టి వాళ్ళే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టడం బెదిరేస్తున్నారు. అవును సార్, అవును సార్. మరి ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం కింద మీరైతే ఏం కోరుకున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? మా భూమి మాకు అందాలని కోరుకుంటున్నాం సార్. మా బిడ్డలు, మాకు 3 బిడ్డలు సార్. పవన్ కళ్యాణ్ కొన్ని న్యాయం చేస్తారని చెప్పేసి మేము తిరుపతి జిల్లా కాళాశ్రీ మండలంలో మేము కనుక్కొని న్యాయం చేశారని ఇంత లెక్క వచ్చాం సార్. మాకు న్యాయం చేశారని ఇంత లెక్క వచ్చి మేము అర్జీ ఇచ్చి దయచేసి మమ్మల్ని న్యాయం చేయనట్టుగా కోరుకుంటున్నాం సార్. రైట్.